మొన్న టీవీలో నిన్ను చూసినాక నీ మాటలు విన్నాక నీ చెయ్యితోని మా కళ్ళ నీళ్లు తుడిచినట్టు మా భుజం మీద చెయ్యేసి ధైర్యం చెప్పినట్టు మా ఇంట్లో మర్చిపోయినట్టు కొట్టింది. నిన్ను నాయన అని పిలవాలండి. పిలవనా నాయన? నాయన, మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు వాళ్ళని కాదే మొత్తం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పానాలు లేచొచ్చినాయి అన్నారే. తెలంగాణ ఎన్ను పూసక నిలిచినవు, గుండె దమ్మై నడుస్తున్నవే, మా బాగోగులు పట్టించుకుంటున్నావు. నిన్ను చూసినా నీ మాటలు విన్నా బతుకు మీద నమ్మకం వస్తుంది. భయం అన్నది ఆమడ దూరం పోతుంది, దేన్నైనా జయిస్తాం అనిపిస్తుంది. మేము చేసుకున్న అదృష్టమే నువ్వు. ఇది నా ఒక్కడి మాట కాదు, ఒక్క తెలంగాణ మాట కాదు, తెలుగు వాళ్ళందరి మాట. అందరు సల్లగుండాలి, మనుషులు పోతే వస్తారా అని మానవ వనరుల విలువ చెప్తుంటివి. తెలంగాణ బిడ్డలే కాదు, ఈ గడ్డ మీద ఉన్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్దని అమ్మ లెక్క నడుచుకుంటున్నాం. ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తుంటివి, ఆ పనులు ఆదుకుంటుంటివి, అనాథలు అక్కున చేర్చుకుంటుంటివి, ఈ కరోనాను తరుముకుంటా ప్రాణాలు నింపుతుంటివి. ప్రధానమంత్రులు ఉంటే దేశానికి బడి లెక్కన మంచి మాట ఎవరన్నా వినాలని, మంచి మాట ఎవరు చూపినా నడవాలని, ప్రమాదంలా పార్టీని చూడొద్దని మానవత్వం నేర్పిస్తుంటివి. మానవ జన్మ పునరుద్ధరిస్తుంటివి. ఇరుగు పొరుగులకు ఆదర్శమైతివి. మొన్న మొన్ననే నా తెలంగాణ లేచి నిలబడ్డది. ధూప కంగదార్చిన మట్టి పిల్లలకు ధూప తీరిస్తివి, పంట బిడ్డల్ని మెచ్చబడితివి. ఎవరింట్లోనో బతికే బతుకులకు తెలంగాణ ఇల్లు కడితివి. చీకటి బతుకులల్లా దీపాలు వెలిగిస్తివి. తెలంగాణ పచ్చగా ఇరవస్తున్న టైంలో యాడికెళ్ళొచ్చినో ఆకాశ లెక్క, దయ్యం లెక్కన, దరిద్రం లెక్కన ఈ కరోనా పాడుగాను. కనబడుకుంటేనే ఊపిరి తీయబట్టే, మనసులు అరిగోస పెట్టబట్టే, మనుషుల దూరం చేయబట్టే. భయం, బాధ, ఎప్పటికి బాగైతామో, కలిసిమెలిసి ఎప్పుడు తిరుగుతామో అని గాబరగాబరవుతున్న టైంలో గప్పుడు టీవీలను వచ్చి మనాది పడకుండానే మాట్లాడినవి చూడు గప్పుడే. ఏం కాదు, నాయన ఉన్నాడు, నాయన చూసుకుంటాడు అనిపించి నేను ముద్ద తిని పూరగండ్లకు రెండు ముద్దలు పెట్టింది. తల్లిగాసం లెక్క నువ్వు ఉండనే ఉంటుంది నాయన. గప్పుడెప్పుడో వెనకటట గోవర్ధన పర్వతం ఎత్తి శ్రీకృష్ణ పరమాత్ముడు రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని కాపాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా కరోనా బారిన పడకుండా నీ భుజం కాసి ఈ గడ్డ మీదోళ్ళు ఓటర్లు కాదు మనుషులని చెప్పి కాపాడబడితే అది కథేమో గాని ఇదైతే నిజమే. ఆకలి తెలిసినోండి, అప్పుల బాధలు తెలిసినోండి, మడమ తిప్పక యుద్ధం చేసేటోడివి, తెలంగాణ తల్లి నుదుట తొలి తిలకం దిద్దినోనివి, అన్నం పెట్టే రైతన్నకు అన్నమైతివి, పేదోళ్ళ పరమాన్నమైతివి, తెలంగాణ పరమాత్మనివైతివి, దేవుడిచ్చిన బహుమానమే నువ్వు. ఆపదలో ఉన్నాం, బయటికి రాకుర్రి, పరేషాన్ కాకుర్రి, పరేషాన్ చెయ్యకుండా అన్న ఒక గంతే కదండి. మమ్మల్ని ఏమైనా జైల్లో పెట్టినావా? మాకేమైనా శిక్షలేస్తున్నావా? అరే, పప్పు ఉప్పు దొరికే దుకాణాలు తెప్పిస్తూనే ఉంటివి, కూరగాయలు దొరుకుతూనే ఉండే, పాలు పెరుగు వస్తూనే ఉండే, పేదోళ్లకు రేషన్ ఇస్తూనే ఉంటివి, పంటలు కొంటానని ప్రభుత్వ దుకాణాలు తెరుస్తూనే ఉంటివి. ఇంకేం కావాలైనా నువ్వు చెప్పినట్టు పానం మిగిలితే చాలే, నువ్వు చెప్పినట్టు తింటాం, కలో గంజో దాగటమే. పోరగాళ్లకు సంజాయిస్తాం, అల్ప పోరగాళ్లకు మేమే బుద్ధి చెప్తాం, రేపటి కలివిడి కోసం ఈరోజు అలగలగుంటామే. పానం అడ్డం పెట్టి పానం పోస్తున్న డాక్టర్లకు బయటకు వచ్చి బరువుగామే, ఎండలల్లా మారుతున్న పోలీస్ అన్నలకు గుండె నిండా దండం పెడుతున్నదే, ఊపిరి సల్పకుండా రోడ్లు ఉడిసి క్లోరైడ్ పిచికారితోని సాన్పు చల్లి సాఫ్ సఫాయి చేస్తున్న అక్కలకు అన్నలకు కడుపుల తలబెడుతున్నా నాయన. నాయన, నువ్వు చెప్పినట్టు పానాలు తీసుకురానికి ఇప్పుడైతే సావిత్రమ్మ లేరు కానీ పానాలు పోకుండా చూసుకోనీకి డాక్టర్లు, పోలీసు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు, మీది మిక్కిలు నువ్వు సావిత్రమ్మ లెక్కనే కొడుతున్నదే. నీ ముందు సుప్పుకి కరోనా ఓ లెక్కనా నాయన? నువ్వు ముందుంటే సాలే, మాస్కుల కవచం వేసుకొని కరోనా మీద యుద్ధం చేసామే. దూరం దూరం ఉంటాం, మనసుల దగ్గరికి అవుతాం, నీ నీడల చల్లగా బతుకుతాం, తెలంగాణను బతికించుకుంటామే. నాయన, ఆపదలో ఆదుకున్నోడే మనిషే, కరోనా కనపడని పురుగైతే నువ్వు కనపడే దేవుని తీరిన. ఈ కరోనా పురుగు ఎట్టాలన్నా వస్తుంది, మళ్ళీ రేపటి రోజున సిద్ధంగా ఉండాలి, బతుకు కరోనాతో యుద్ధం చేయాలి. వంగిన మొక్కలకు ఊతకర్ర లెక్కన నువ్వు ఉండనే ఉంటివి. నాయన, నువ్వు మానవ మందిరమే, నువ్వు మానవీయ పతాకమే, ఈ దేశం జెండ కూడా నీకు సలాం చేస్తుంది. సల్లంగుండాయన, నీ కొడుకులు బిడ్డలు కూడా సల్లంగుండాలి. ఉంటానాయనా.